పాఠశాలలకు అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం సరఫరా చేయాలని సిఫార్సు చేస్తూ ఏకగ్రీవంగా విద్యా కమిటీ తీర్మానం చేసినట్లు కొల్చారం మండలం ఎనగండ్ల సర్పంచ్ దామన్న గారి వీరారెడ్డి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరాజు తెలిపారు. కొల్చారం మండలం ఎనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. తీర్మాన పత్రాన్ని సర్పంచ్ తో పాటు ప్రధాన ఉపాధ్యాయులకు అందజేశారు. కొల్చారం మండలం ఎనగండ్ల ప్రాథమిక ఉన్నత పాఠశాలతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఎంపీపీ మంజులా కాశీనాథ్తో పాటు సర్పంచ్ దామన్న గారి వీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో వంటకాలు చేస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తుందని సమావేశంలో చర్చించారు. దీంతో విద్యార్థులు అనారోగ్యానికి గురై అవకాశం ఉందని గ్రామ సర్పంచ్ వీరారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరాజుతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు ఆరోపించారు. పాఠశాలలో ఇక నుంచి మధ్యాహ్న భోజన వంటకాలు నిలిపివేయాలని, అలాగే అక్షయ పాత్రకు మధ్యాహ్న భోజన బాధ్యత అప్పగించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీరారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరాజులు మాట్లాడుతూ అక్షయ పాత్ర ద్వారా నాణ్యమైన వంటకాలు చేసి పాఠశాలకు సరఫరా చేస్తారని, అక్షయ పాత్రకు మధ్యాహ్న భోజన బాధ్యతలు అప్పగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. అలాగే అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన బాధ్యతలు స్వీకరించే వరకు విద్యార్థులు తమ ఇండ్ల నుంచే మధ్యాహ్న భోజనాన్ని టిఫిన్ క్యారేజీల్లో పంపిస్తామని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ బాలమణి శంకర్, పేరెంట్స్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పేరెంట్స్ మీటింగ్కు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారు, ఎంపీపీ కాశీనాథ్ గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ ఇందులో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. పేరెంట్స్ ఏంటంటే, గత బుధవారం నాడు మన ప్రెస్లో కూడా వచ్చింది, వండేటటువంటి వంటలు మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకుండా మరి పురుగులు అవి వస్తున్నాయని చెప్పి రావడం జరిగింది, దుస్థితి తేవడం జరిగింది. మరి ఆ విషయంపై ఈ మండే రోజు మనం ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ కూడా సుమారుగా ఒక 70 నుంచి 75 మంది దాకా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒకటే ఏకగ్రీవ తీర్మానం ఏం చేశారంటే, మధ్యాహ్న భోజనంలో ఇంకా వేరే వారు ఎవరు వండినా కూడా ఏవో 2 రోజులు మంచిగా వండుతారు, తర్వాత కూడా మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటివి ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే మనము అక్షయ పాత్రకు ఇమ్మీడియట్గా మనం పోవాల్సిందని చెప్పారు. అయితే దానికి మేము మా పాఠశాల ఏంటంటే, ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ బ్యాక్ మేము అక్షయ పాత్రకు ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది. మరి అది కూడా ప్రాసెస్లో ఉన్నది. మరి దాన్ని కొంచెం వేగవంతం చేసి వచ్చేంత వరకు మరి ఇంకెవరైనా తాత్కాలికంగా ఉంచాలంటే దానికి వీళ్ళు ఎవరు కూడా ఒప్పడం లేదు. ఏంటంటే మేము వాళ్ళ నుంచి సహకారం ఏంటంటే, మేము తల్లిదండ్రులు మేమే ఒప్పుకుంటున్నాం, మా పిల్లలకు ఇంటి నుంచి సర్ది కట్టి పంపించే బాధ్యత మాదే అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అదే తీర్మానాన్ని మనము ఈరోజు ఆమోదించి మరి పై అధికారులకు కూడా పంపించి మరి అందరికీ నమస్కారం. మరి ఈరోజు హనుమల గ్రామంలో మన గ్రామ స్కూల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన 5-6 రోజుల క్రితము మన బియ్యంలో పురుగులు కానీ కూరగాయల్లో పురుగులు వస్తున్నాయని చెప్పేసి, నాణ్యత లేదని చెప్పేసి గ్రామ తల్లిదండ్రులు మరి ప్రధాన ఉపాధ్యాయులకు కానీ మన అందరి నుంచి స్కూల్లో వరకు మాకు మొరబెట్టుకోవడం జరిగింది. అది వినిపించుకొని మరి ఆయన వంట చేసే ఆయనకు కూడా అంత కొంత తీర్మానం రాపించుకొని మరి మేము ఈరోజు ఎమర్జెన్సీ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది తల్లిదండ్రుల నుంచి. మరి భారీ ఎత్తున తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. వాళ్ళ స్పందన ఒకటే, ఎందుకంటే ఈరోజు ఏ స్కూల్ అయినా సరే, ఏ పిల్లలైనా సరే, తల్లిదండ్రులు కోరుకున్నారంటే మా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారు. మరి గవర్నమెంట్ కూడా దానికి మంచి సహకారం చేస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఏమంటారంటే, మాకు ఏ స్కూల్లో కూడా ఇప్పటివరకు పంట అవసరం లేదు, మేము ఏకదాటిగా తీర్మానం రాసిస్తున్నాం, మా పిల్లలకు మేమే టిఫిన్లు కట్టి పంపిస్తున్నాము, స్కూల్కి పంపిస్తాము, మీరు ఏమి అపోలో చేయడం అవసరం లేదు, మాకు అక్షయ పాత్రనే కావాలని వాళ్ళు ఏకదాటిగా తీర్మానం రాసి మన ప్రధాన ఉపాధ్యాయులు గారు, ఎస్ఎంసీ చైర్మన్ గారిని, నాకు సర్పంచ్ గారికి ఒక లెటర్ రాసి ఇచ్చారు. మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి మరి ఎంఈఓ గారికి కూడా నీలకట్ట గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆయన కూడా సహకరిస్తున్నాడు. మేము సాధారణ త్వరలో మాకు మా స్కూల్కు అక్షయ పాత్ర రావాలని కూడా మా గ్రామంతో కోరుకుంటున్నాం.